Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP తలకు చుట్టుకున్న తిత్లి పాపం గుర్తుంచుకుని మరీ షాక్ ఇచ్చిన వాటర్లు. 2018 అక్టోబర్లో విరుచుకుపడిన తిత్లి తుఫాను గుర్తుందా? శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన ఈ తుఫాను 8 మందిని పొట్టన పెట్టుకుంది. పంట పొలాలని పేదల ఏళ్లను ఈ తుఫాను తుడిచిపెట్టేసింది. అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 3,700 కోట్ల రూపాయల నష్టం సంభవించింది. ఇప్పుడు ఈ తుఫాను ప్రస్తావన ఎందుకంటే అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఈ తుఫాను గట్టి దెబ్బతీసింది. ఆ పార్టీకి గట్టి పట్టున సిక్కోలు జిల్లాను పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టేసింది. తిత్లి తుఫాను నాటి సంఘటనని అక్కడ ప్రజలు గుర్తుంచుకుని మరీ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న అప్పటి అధికార పార్టీపై కసి తీర్చుకున్నట్లుగా పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. తిత్లి తుఫాను పరిహారం పంపిణీలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం గుర్తుండే ఉంటుంది. అసలు బాధితులకు మొండి చేయి చూపి అనర్హులకు పరిహారం పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాదాపు 2.5 నెలల తర్వాత కూడా అక్కడ ప్రజల మధ్యలో ఇది మెదులుతూనే ఉంది. ఆపత్కాలంలో అక్రమాలకు పాల్పడిన పార్టీ నాయకులపై ప్రతీకారం తీర్చుకోవడానికి వారు పంచాయతీ ఎన్నికలను ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా తిత్లి తుఫానుతో తీవ్రంగా దెబ్బతిన్న ఉద్దానం ప్రాంతంలో టీడీపీకి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. పరిహారం పంపిణీలో అర్హులకు అన్యాయం చేసి అనర్హులకు లబ్ధి చేకూర్చిన టీడీపీ నేతలకు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఏకపక్షంగా ఓట్లేసి టీడీపీ మద్దతుదారులుగా పోటీ చేసిన వారందరినీ కసితేరా ఓడించారు. ఒంటరి మహిళల పింఛన్ల అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. తిత్లి తుఫాను సమయంలో టీడీపీ నేతలు పాల్పడిన అవినీతి అంతా ఇంత కాదు. భూమి లేని వారికి, నష్టం జరగని వారికి పరిహారం ఇప్పించి వాస్తవంగా భూమి ఉండి పంట నష్టపోయిన వారికి అన్యాయం చేశారు. ఈ పాపంలో పాలు పంచుకున్న వారందరికీ తాజా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ స్వగ్రామం కవిటి మేజర్ పంచాయతీలో వైసీపీ మద్దతుదారుడు భారీ మెజారిటీతో విజయం సాధించారు. కోన రవికుమార్ బెందాళ అశోక్లు ఈ మేజర్ పంచాయతీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ప్రచారం చేశారు. అయినా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అలాగే గౌతు శ్యాంసుందర్ శివాజీ స్వగ్రామమైన సోంపేట పంచాయతీలోనైతే ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో వైసీపీ మద్దతుదారుడు విజయం సాధించాడు. ఇక్కడ 18 వార్డులుండగా ఒక్కటి కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. వైసీపీ క్లీన్షిప్ చేసింది. తిత్లి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో మాజీ ఎంపీపీ చిత్తాడ శ్రీనివాసరావు ఒకరు. ఆయన బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలవడం ఇక్కడ చర్చనీయాంశమైంది. పెద్ద శ్రీరాంపురంలో ప్రతిసారి గెలిచిన టీడీపీ ఈసారి మట్టి గరిచింది. బల్లెడ సుమన్ అనే సామాన్యుడి చేతిలో టీడీపీకి చెందిన సీనియర్ నేత మాదిని రామారావు ఓడిపోయారు. అలాగే కంచీల మండలంలోని చిన్న కొజ్జరియ, పెద్ద కొజ్జరియ, శ్రీరాంపురం, జాడుపూడి తదితర గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు ఘోరంగా ఓడిపోవడానికి తిత్లి పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలే కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో భర్తలున్న టీడీపీ మహిళలకు ఒంటరి మహిళల పెన్షన్లు మంజూరు చేసినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అది కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపింది. కళ్ల ముందే అనర్హులకు పింఛన్లు ఇవ్వడంపై ప్రజలు కన్నెర చేశారు. ముఖ్యంగా ఈ పింఛన్ల అక్రమాలు జరిగిన బోర్జపాడు, ఈదుపురం, లొద్దపట్టి, మండపల్లిలో టీడీపీ నేతలు ఘోరంగా ఓడిపోయారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో 98 పంచాయతీలకు గాను 83 పంచాయతీలను, పలాస నియోజకవర్గంలో 95 పంచాయతీలకు గాను 87 పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుందంటే టీడీపీ అక్రమాలు ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపాయో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఉద్దానం ఏరియాలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా టీడీపీ పునాదులను పెకలించవేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న కృషి, స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేస్తున్న రీసెర్చ్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎక్కడికెక్కడ ఏర్పాటు చేసిన డయాలిసిస్ సెంటర్లు ఎన్నికల్లో ప్రజలను ఆలోచింపజేశాయి. అలాగే ఉద్దానం ప్రాంతంలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు దాదాపు 700 కోట్ల రూపాయలతో చేపట్టిన మంచినీటి ప్రాజెక్టు, మత్స్యకారుల కోసం నిర్మిస్తున్న మంచినీళ్లపేట జెట్టి, కిడ్నీ రోగులకు 10,000 పింఛను, ఇప్పటి వరకు టీడీపీకి కంచుకోటగా ఉంటున్న శ్రీకాకుళం జిల్లాలో ఈ కారణాలన్నీ కూడా ఆ పార్టీకి తీవ్రంగా దెబ్బేశాయని చెప్పక తప్పదు.